పరిశుద్ధమైన ఘనమైన నామమునకి స్తోత్రం కలుగునుగాక. శుభవార్త టీవీ దివ్య రాగాలు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి మా శుభవార్త టీవీ దివ్య రాగాలు ప్రిలిమినరీ రౌండ్ అనగా ఫస్ట్ ఎపిసోడ్ ముగించుకొని సెకండ్ రౌండ్ అనగా క్వార్టర్ ఫైనల్ రౌండ్ కి ఎంటర్ కాయింది. ప్రిలిమినరీ రౌండ్ లో ఎలిమినేట్ అయిన వారి నేమ్స్ నేను అనౌన్స్ చేయబోతున్నాను. డి ప్రశాంత్ మాథ్యూ, బి ఇమాన్యుయల్, వి తిమోతి పాల్, ఎం విజయ్ హసన్, పి చందు అండ్ టి ప్రదీప్ కుమార్. శుభవార్త టీవీ దివ్య రాగాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి మా శుభవార్త టీవీ దివ్య రాగాలు కార్యక్రమం ప్రిలిమినరీ రౌండ్ ముగించుకొని క్వార్టర్ ఫైనల్ రౌండ్ కి ఎంటర్ అయింది. ఈనాటి క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో 2 రౌండ్స్ గా విభాగించాము. ఫస్ట్ రౌండ్ లో గుడ్ ఫ్రైడే సాంగ్స్ అండ్ ఈస్టర్ సాంగ్స్ పాడబోచున్నారు. సెకండ్ రౌండ్ లో ఏసన్న గారి పాటలు పాడబోచున్నారు. ఈనాటి మా క్వార్టర్ ఫైనల్ రౌండ్ కి జడ్జెస్ గా విచ్చేసిన వారిని మొదటిగా పరిచయం చేసుకుందాం. మొదటిగా సురేష్ గారు, వీరు ఇంటర్నేషనల్ మరియు ప్లేబ్యాక్ సింగర్ గారు. అదేవిధంగా సిస్టర్ జ్యోతి గారు, వీరు కూడా ఇంటర్నేషనల్ మరియు ప్లేబ్యాక్ సింగర్ గారు. మరి అలాగే మ్యూజిషియన్స్ ని కూడా మనం పరిచయం చేసుకుందాం. మొదటిగా తబ్లా శామ్ గారు, సెకండ్ శ్రీకాంత్ గారు, వీరు కీబోర్డ్ ప్లే చేస్తారు. అదేవిధంగా ప్యాడ్స్ ప్రవీణ్ గారు. క్వార్టర్ ఫైనల్ రౌండ్ ప్రారంభించుకునే ముందు మన జడ్జ్ గారు సురేష్ గారు ఒక పాట పాడి మనకు వినిపిస్తారు. కూయక ముందే ఉద్దింక పొడవక ముందే ఓడింక కూయక ముందే ఉద్దింక పొడవక ముందే పల్లే పట్నం నిదురలేవక ముందే పల్లే పట్నం నిదురలేవక ముందే లేచనే లేచనే యేసురాజు మృత్యుంజయుడై లేచెను యేసురాజు లేచనే లేచనే యేసురాజు మృత్యుంజయుడై లేచెను యేసురాజు ఓడింక కూయక ముందే ఉద్దింక పొడవక ముందే యేసయ్య దేహమున్ సమాధి గర్భము మోయలేకపోయింది 3 రోజులైనా యేసయ్య దేహమున్ సమాధి గర్భము మోయలేకపోయింది 3 రోజులైనా ధరణి కంపించింది సమాధి తెరిచింది ధరణి కంపి సమాధి తెరిచింది మరణమోడిపోయింది విజయము చేకూరింది కూడింక కూయక ముందే ఉద్దింక పొడవక ముందే పల్లే పట్నం నిదురలేవక ముందే పల్లే పట్నం నిదురలేవక ముందే లేచనే లేచనే యేసురాజు మృత్యుంజయుడై లేచెను యే
రాజు ఓడింక కూయక ముందే ఒత్తింక పొడవక ముందే ఏసయ్య విజయము లోకానిక భయము సావంటే ఏల భయము లేదింక అపజయము ఏసయ్య విజయము లోకానిక భయము సావంటే ఏల భయము లేదింక అపజయము పాప భారము పోయే మోక్ష భాగ్యము దొరికే పాప భారము పోయే మోక్ష భాగ్యము దొరికే సత్యమైన మాట ఇది నిత్య రాజ్య బాట ఇదే ఓడింక కూయక ముందే ఒత్తింక పొడవక ముందే ఓడింక కూయక ముందే ఒత్తింక పొడవక ముందే పట్నం నిదురలేవక ముందే పల్లే పట్నం నిదురలేవక ముందే లేచనే లేచనే యేసురాజు మృత్యుంజయుడై లేచెను యేసురాజు లేచనే లేచనే యేసురాజు మృత్యుంజయుడై లేచెను యేసురాజు లేచనే లేచనే శుభవార్త టీవీ దివ్య రాగాలు క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ ఆర్ స్వప్న, ఏ పాట పాడబోచ్చున్నారు క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో? నా కొరకే సిలువలో ప్రాణం ఇచ్చిన ప్రాణప్రియుడు. ఓకే, ఈ పాటను రాసిన వారు మత్యు గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.
స్వప్న గారు సార్, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మీరు సెలెక్ట్ చేసే పాట మంచిగానే పాడారు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. స్వప్న మేడం బాగా పాడావమ్మా. అయితే నా ప్రాణం నా క్లియర్గా పలుకు. నా ప్రాణం నా కొరకే నీ సిలువలో నీ ప్రాణం ఇచ్చావని అన్నావు కదా, నా పలుకుతుండే అణా పలకాలి. అలాగే ఆ ప్రాణం కూడా నా క్లియర్గా ఉండాలి. సెకండ్ స్టాంజాలో సెకండ్ లైన్ క్లియర్గా లేదు, అదొకటి చూసుకో. అవునా, కొంచెం ఎక్స్ప్రెస్ నీ ఎక్స్ప్రెషన్ వాయిస్లో చూపించు, బాగుంటుంది. శివరంజని రాగం కదా. శుభవార్త టీవీ దివ్య రాగాలు క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ టి ప్రసన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో ఏ పాట పాడబోచున్నారు? సిలువలో కార్చిన నీ రక్తమున. ఓకే, చాలా మంచి పాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.
ప్రసన్న గారు ప్రైజ్లోడమా బాగా పాడారు. ఒక సజెషన్ ఏంటంటే అన్ని చోట వాయిస్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ మీరు ఓపెన్ పాడుతున్నారు కదా, బాగా పాడుతున్నారు, పక్క శృతిలో పాడుతున్నారు. అంటే మోడ్యులేట్ చేయాల్సిన చోట కొంచెం బ్యాలెన్స్ చేసి పాడితే చాలా బాగుంటుంది. అంటే మీరు కొన్ని కొన్ని చోట ఓపెన్గా పాడుతున్నారు, అన్ని చోట ఓపెన్గా పాడాల్సిన అవసరం లే. మీ వాయిస్ని మీరే బ్యాలెన్స్ చేస్తూ ఉంటే ఇంకా బాగా బాగుంటాయి వినటానికి. ఓకే, గాడ్ బ్లెస్ యు. బాగా పాడుతున్నారు, అలా బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రసన్న కదా మీ పేరు, చాలా బాగుంది. మీ వాయిస్ మాత్రం ఒరిజినల్, దేవుడు మీకు ఇచ్చిన వరం మీ స్వరం. అయితే మీరు అప్ అండ్ డౌన్స్ ఇప్పుడు సార్ చెప్పారు చూసారా, కొంచెం అప్ అండ్ డౌన్స్ అంటే ఇవ్వాల్సిన చోట ఇవ్వండి, తగ్గించాల్సిన చోట తగ్గించండి. కొంచెం బాగా ప్యాథెటిక్ అంటే కొంచెం బాధగా వచ్చేటప్పుడు కొంచెం ఆ ఎక్స్ప్రెస్ చూపించండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు రెండో చరణంలో ధార ధార అన్నారు, రక్తధార ధా అనేది క్లియర్గా ఉంచండి. నెక్స్ట్ సంగీతపు ఆ చరణంలో చివరిలో వస్తారు చూసారా, అది చివరిలోది కదా. సెకండ్ స్టాండర్లో కూడా సంగీతపు తీగగా అని అన్నారు కదా, అది కొంచెం దానికి గ్యాప్ ఇవ్వండి, బాగుంటుంది. ఎందుకంటే మీరు దాన్ని రెండు కలుపుతున్నారు, కలపద్దు. ఓకేనా, అదొకటి చూసుకోండి. పాట మాత్రం ఎక్సలెంట్, మీకు వాళ్ళు జీవం పోస్తున్నారు అంటే మీ ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా. ఓకేనా, చాలా బాగా పాడుతున్నావు అమ్మ, నువ్వు బాగా ఇంప్రూవ్ చేసుకో. ఓకేనా. శుభవార్త టీవీ దివ్య రాగాలు క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ బి శ్రావణ్ కిషోర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో ఏ పాట పాడబోచున్నారు? యేసు రక్తమే జయం. ఓకే, చాలా మంచి పాట. ఈ పాటను పాడిన వారు బ్రదర్ అనిల్ కుమార్ గారు అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. ఆశ తీర్చు దేవుడు ఆదరించును, పేరు పెట్టి పిలచిన వాడు విడువడు ఎన్నడు. ఆశ తీర్చు దేవుడు ఆదరించును, ఆశలన్నీ అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునది నీ పాపము. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముందును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముందును. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం.
బరువున్న లేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంతా విడనాడినా నిన్ను విడువడు. ఎవరు ఉన్న లేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంతా విడనాడినా నిన్ను విడువడు. శమయపాదహింసైనను కరువు వస్త్రహీనతైనను తక్క మరణమెదురే అయినను, శమయపాదహింసైనను కరువు వస్త్రహీనతైనను తక్క మరణమెదురే అయినను. యేసు పునరుద్ధానుడు, యేసు పునరుద్ధానుడు, మరణపు బలము ఓడిపోయెను. యేసు పునరుద్ధానుడు, యేసు పునరుద్ధానుడు, మరణపు బలము ఓడిపోయెను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. శ్రవణ్ గారు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ఇంతకు ముందు రౌండ్లో ఇంకా బాగా పడారు. ఎనీ ప్రాబ్లమ్ విత్ రౌండ్? సమ్ స్ట్రెయిన్ ఇస్ దర్ రైట్? టాప్ వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. ఎస్ బట్ ఓకే, థ్యాంక్ యూ. సరే, యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ ఐ థింక్ సో. అంటే కొంచెం ట్రైన్ చేయలేనప్పుడు కొంచెం ప్రాబ్లం, బట్ ఫస్ట్ రౌండ్ ఈ సాంగ్ వెరీ వెల్ నాకు గుర్తుంది ఇంతకు ముందు పాడినప్పుడు. బట్ ప్రాక్టీస్ చేయండి బాగా. షూర్ సార్. రవణ్ కుమార్ గారు బాగా పాడారండి. థ్యాంక్ యూ. అయితే రెండో చరణం కొంచెం హడావిడిగా ఉంది, అది క్లియర్గా చూసుకోండి మాటలు. నెక్స్ట్ మరణపు బలము ఓడిపోయాను. సరేనండి, బాగా క్లియర్గా చూసుకోండి. అంతే, ఇంకే నేను చెప్పలేను. శుభవార్త టీవీ దివ్య రాగాలు క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ డి అశ్విని. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. క్వార్టర్ ఫైనల్ రౌండ్ లో ఏ పాట పాడబోచున్నారు? తలుచుకుంటే చాలును. ఓకే, చాలా మంచి పాట. ఈ పాటను రచించిన వారు? పి సతీష్ కుమార్ గారు. ఓకే, పాటను పాడిన వారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే, ఆల్ ది బెస్ట్.
తెచ్చుకుంటే చాలును. అశ్విని, ప్రైస్ లార్డ్ మా, బాగా పాడారు. భయపడి భయపడి ఏదో లాస్ట్ మైండ్లో ఉంది, ఇందాక బాగా పాడారు. చాలును ఎండింగ్ ఏదో ఉంది కదా, స్లిప్ అయిపోతుంది కదా, భయంతో అలా ఉరుకుతున్నారన్నమాట. మంచి వాయిస్ అమ్మా, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వాయిస్ చాలా బాగుంది. నువ్వు ఇప్పుడు బాగా పాడుతున్నారు కానీ భయం భయం వల్ల లేకపోతే శృతి తగ్గిందా నీకేమైనా? ఇంకా కొంచెం కూడా హై. ఇది ఇప్పుడు ఇందులో తలచుకుంటే చాలును, తలచుకుంటే చా, తలచుకుంటే చాలును. ఓ యేసు నీ ప్రేమ జల జల జలరాలును, కృతజ్ఞత కన్నీళ్ళు తలచుకుంటే చాలును, కరిగించును రాళ్ళను, కరిగించును రా, కరిగించును రాళ్ళను, కల్వరి స్వరము ఇది, కల్వరి స్వరము. అదే కదా ఇందాక పాడేరాదు, ఇందుకే భయపడకు భయపడకు, ఇది బాగా పాడుతున్నారు. యు క్యాన్ సింగ్, ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైంది నీకు? దర దరి రటారి తరరి తేరా తరరి తారరే. లాస్ట్ ఎండింగ్ ఎట్లా? కల్వరి ఇది, కల్వరి స్వరము, ఓ కల్వరి స్వరము. అదే కదా, అది ప్రాక్టీస్ చేయాలమ్మా. అంటే నీకు నువ్వు పాడగలవు. ఓకే, ఇప్పుడు స్కేల్ ఎక్కువైతే నీకు కంఫర్ట్ ఏ శృతిలో పాడగలరు ఆ స్కేల్లో పాడి ప్రాక్టీస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మంచి వాయిస్ ఉంది. ఓకే, అది భయంతో నువ్వు పాడతావు, పాడగలరు కూడా. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి. నీలో ఎక్కువ భయం కనబడుతుంది. ఇప్పుడు సార్ చెప్పేప్పుడు కూడా నీలో ఎటువంటి మార్పు కనబడట్లేదు, ఆ భయమే కనిపిస్తుంది నాకు క్లియర్గా. అర్థమైందా? అయితే తలుచుకుంటే చాలును, తలుచుకుంటే చాలును, ఆ చా చూపించు. ఇప్పుడు అనిపించినప్పుడు కూడా కరెక్ట్గా అనలేదు, అదొకటి. నెక్స్ట్ అంటే పాయింట్అవుట్ చేయడం కాదు, నువ్వు సరి చేసుకోమని చెప్తున్నావు. అలాగే జల జల రాలును కాదు, జల అంటే కింద నుంచి వచ్చేది జల, జల 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 రాలడం. ఓకేనా? జా ఆది పలకాలి, జల 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 రాలును. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేకులు కాళ్ళకు, కాళ్ళకు నీ చేతుల కాళ్ళకు, కాళ్ళకు అలా మామూలుగా లా లా అది క్లియర్గా పలకాలి. ఓకేనా? ఇవన్నీ మేము చెప్తుంటే నీలో ఇంకా భయం వస్తూ ఉంది. కాదు, పాట జాగ్రత్తగా విని, ఒంటరిగా కూర్చొని ఒంటరిగా పాడు.
నీ ఇష్టం వచ్చినట్టు పాడు, బాగా వస్తుంది. ఆ భయం పోగొట్టు ముందు. ఓకేనా? నేను ఇస్తున్నానా? థ్యాంక్ యూ మేడం. సరి చేసుకోమని. Thank you.
నాదు పాపమే నిన్ను ఇది